महिला फोरम केंद्र प्रभुत्वम नूतन व्यवसाय चट्टाल वल्ल व्यवसाय रैतांगमंता नष्टाल पोतारु प्रजल योक्क आहार भद्रतकु भद्रताकु अंटे भद्रतकि విఘాతం కలిగించేటువంటి పద్ధతిలో ఈరోజు ఈ చట్టాలు రాబడ్డాయి. అదే విధంగా దేశంలో ఎంతో ముందు చూపుతోటి రకరకాలైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను స్థాపించడము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం ద్వారా అందులో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కోట్లాది మంది నిరుద్యోగులు అయిపోయి రోడ్ల మీద పడి ఆ కుటుంబాలన్నీ కూడా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. దాంతో పాటుగా మనం రోజువారీ ఈరోజు అంగన్వాడీ సెంటర్లలో కానివ్వండి, లేకపోతే మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ ద్వారా మనకి ఇచ్చేటువంటి ఆహార సరఫరా ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం అంటే దానికి అడ్డుకట్ట కట్టే విధంగా ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి కూడా ఆ చట్టాన్ని రూపొందించడము ప్రజా వ్యతిరేక ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసని ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేయటానికి వీల్లేదనేటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాల్లో భాగంగా మనం ఈరోజు ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము, దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏమిటనే దాన్ని మన ఏఐటీసీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ డాక్టర్ బివి విజయలక్ష్మి గారు ముందుగా ఈ సదస్సును ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగతా వక్తలందరూ కూడా ఆయా అంశాల మీద అంటే మీ సమయం ఎక్కువ తీసుకోము, ఎందుకంటే మీరందరూ ఉద్యోగాలు చేసి పనులు ముగించుకొని అంటే 2 గంటలకు డ్యూటీ ముగించుకొని వచ్చి తొందరగా ఇళ్ళకెళ్ళాలనేటువంటి ఆతృతతో ఉన్నారనేది మాకు తెలుసు. కాకపోతే 5 గంటకంతా మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. కార్యక్రమం ముగిసే వరకు దయచేసి మీరందరూ ఎవరు మాట్లాడుకోకుండా మన వక్తలు చెప్పేది వినడం ద్వారా మనం విని నలుగురికి చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పెద్ద విపత్కర పరిస్థితి నుంచి మనము ఎలాంటి పోరాటాలు చేయాలా, ఉద్యమాలు చేయాలా, నలుగురిని చైతన్యపరచాలనేటువంటి విషయాన్ని ఈ అంతర్జాతీయ పోరాట మహిళా దినోత్సవం సందర్భంగా మన పిలుపుని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ జాతీయ ఏఐటీసీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ బివి విజయలక్ష్మి గారు మాట్లాడతారు.